ప్రస్తుతం టీమిండియా శ్రీలంక పర్యటనలో T20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈ సిరీస్ లో సంజు శాంసన్ ఆట తీరు మాత్రం విమర్శకులనే కాదు అభిమానులను సైతం ఆందోళనకు గురి చేస్తుంది. ఇన్నాళ్లు మద్దతు ఇచ్చిన అభిమానులు కూడా విమర్శిస్తున్నారు. తొలి 2 T20 మ్యాచ్ లో టీమిండియా అద్భుతమైన విజయాలను నమోదు చేసింది. అదే పల్లెకిల స్టేడియం లో 3 T20 మ్యాచ్ లో టీమిండియా తడబాటు స్పష్టంగా కనిపించింది. టాప్ ఆర్డర్ కేవలం 30 పరుగులకే పేక మెడల కుప్ప కూలిపోయారు. ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ మరీ ఘోరం. ముఖ్యంగా అతన్ని ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన, అలాగే సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్ కూడా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సంజు శాంసన్ వరుసగా డక్అట్లు అవడంతో ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశం వ్యక్తం చేస్తున్నారు. 3 T20 సిరీస్ లో తొలి మ్యాచ్ లో సంజు శాంసన్ కు అవకాశం దక్కలేదు. ఇంకేముంది, సోషల్ మీడియాలో అతని ఫ్యాన్స్ సంజుకు అన్యాయం చేస్తున్నారని, టాలెంట్ ను తెక్కేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. సరే, 2 మ్యాచ్ లో అతనికి అవకాశం కల్పించారు. అయితే 2 T20 సంజు శాంసన్ గోల్డెన్ డక్అట్ గా పెవిలే చేరాడు. అయితే అప్పటికి కూడా సంజు శాంసన్ కి నెట్టింట అసలు మద్దతు తగ్గలేదు. ఒక్క అవకాశం ఇచ్చి తొలి ప్రయత్నంలోనే డక్అట్ అయితే విమర్శిస్తారా అంటూ ప్రశ్నించారు. అయితే సిరీస్ లో ఆఖరి T20 అవకాశం దక్కించుకున్న సంజు 4 బంతులు ఎదుర్కొని మళ్లీ డక్అట్ అయ్యాడు. ఇన్నాళ్లు మద్దతు ఇచ్చిన అభిమానులు ఇప్పుడు సంజుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అంతర్జాతీయ T20 క్రికెట్ లో ఈ ఏడాదిలో 3 సార్లు డక్అట్ అయి 4వ భారత బ్యాట్స్మెన్ గా సంజు నిలిచాడు. అలాగే అత్యధిక సార్లు అంటే 3 సార్లు డక్అట్ అయిన భారత వికెట్ కీపర్ గా సంజు శాంసన్ చెత్త రికార్డు నమోదు చేశాడు. ఇక ఈ నిరాశజనక ప్రదర్శనతో సంజు శాంసన్ అంతర్జాతీయ T20 క్రికెట్ కెరియర్ కూడా ప్రమాదంలో పడింది. ఎందుకంటే గత 6 మ్యాచ్ల్లో సంజు శాంసన్ తన ఖాతా తెరవకుండానే 3 సార్లు అవుట్ అయ్యాడు. ఒక ఇన్నింగ్స్ లో మాత్రమే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అలాగే టీమిండియాలో బెంచ్ మీద ఉన్న ఆటగాళ్ల లిస్టు చాలా పెద్దగా ఉంది. అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి స్థితిలో సంజు శాంసన్ కి వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోలేకపోతుండడం అతని T20 అంతర్జాతీయ కెరీర్ ఇక ప్రమాదంలో పడినట్టే. IPL కు మాత్రమే ఇక పరిమితమయ్యే అవకాశం ఉంది.